హాయ్ ఫ్రెండ్స్, నేను సిరిషాని. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మెడి కిచెన్. ఈరోజు మనం హై ప్రోటీన్ ఇమ్యూనిటీ బూస్టర్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దామండి. తక్కువ నెయ్యి వేసి చేసుకుందాం. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదండి, ఈ పెసర లడ్డూని చేసి పెడితే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ బాడీలో వేడి తగ్గి చలువ చేస్తుందన్నమాట, ఆరోగ్యానికి మంచిది. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. తక్కువ నెయ్యితో చేసే ఈ పెసర లడ్డూని ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక కప్పు పెసరపప్పును తీసుకొని ఒక గుడ్డతో తుడిచామనుకోండి, దానిపైన ఉన్న డస్ట్ అంతా పోతుందన్నమాట. ఇలా తుడిచిన తర్వాత ఈ పెసరపప్పును ఒక ప్యాన్లో వేసుకోండి. లో ఫ్లేమ్లో కలుపుతూ పెసరపప్పు క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకుంటే పెసరపప్పు మాడిపోకుండా ఉంటుంది. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇలా పెసరపప్పు కలర్ మారి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని వేరే ప్లేట్లో తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకోండి. అదే ప్యాన్లో పావు కప్పు వేరుశనగ పప్పు వేసి 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో వేరుశనగ పప్పు బాగా ఫ్రై అయ్యి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేరుశనగ పప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకోండి. ఇలా పెసరపప్పు వేరుశనగపప్పు కంప్లీట్గా చల్లారిన తర్వాత పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు వీటిని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బరగ్గా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. వేరుశనగ పప్పు పైన తొక్కు తీసేసి వీటిని కూడా మిక్సీ జార్లో వేసి బరగ్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బరగ్గా బ్లెండ్ చేసుకొని అదే బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక చిన్న ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసిన జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసిన బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసిన పిస్తా వేసి లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ కలర్ మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండుకొబ్బరి పొడి వేసి ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు కలిపితే ఆ వేడికి డ్రై ఫ్రూట్స్ మాడిపోకుండా ఉంటాయండి. ఇలా కలిపితే వేడి తగ్గిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్లో 1 కప్పు తురుని బెల్లం వేసుకోవాలి. 1/2 కప్పు నీళ్లు పోసుకోండి. బెల్లం బాగా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకొని బెల్లం కరిగిన తర్వాత ఒక ప్యాన్లో ఫిల్టర్ చేస్తే దాంట్లో ఉండే డస్ట్ అంతా ఫిల్టర్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోండి. బెల్లం నీళ్లు తెరిలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోండి. 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేడి చేస్తే ఇలా తీగపాకం వస్తుందండి. ముదురు పాకం వస్తే లడ్డూలు గట్టిగా అయిపోతాయి, అందుకని తీగపాకం వస్తే చాలండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం పొడి చేసి పెట్టుకున్న పెసరపప్పు వేరుశనగ పప్పు పొడి ఉంది కదా, అది వేసుకోండి. వేయించి పెట్టుకున్న నట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసి కొంచెం చల్లారి పెట్టుకోవాలి. మనం పట్టుకునేంత వేడి వరకు చల్లారితే చాలండి, మరీ చల్లారితే లడ్డు చుట్టడం కష్టమైపోతుంది. అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం మిశ్రమం తీసుకొని లడ్డూలా చుట్టుకోండి. ఇలా లడ్డూలా చుట్టి ప్లేట్లో పెట్టుకోవాలి. అంతా మిశ్రమాన్ని ఇలాగే చేసి పెట్టుకోండి. ఈ పెసరపప్పు లడ్డూలు మన బాడీలో వేడిని తగ్గించి బాగా చలవ చేస్తాయండి. ఈ లడ్డూలో విటమిన్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.